టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పేపర్ లీక్ కారణాల లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి తక్షణ రాజీనామా చేయాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు వినోద్, సులేమాన్, మ్యాదరి రాజు, ప్రవీణ్ రెడ్డి, కాకి రాజయ్య, భూపాల్ రెడ్డి, హబీబ్, భూమాగౌడ్, నారాగౌడ్, మహేష్, చింతల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీక్ కారణంగా అనేక మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు ఎగ్జాములు రాసి నష్టపోతున్నారు. మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నామని చెప్తుంది గవర్నమెంటు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇప్పుడు కేటీఆర్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏదైతే ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినాయో దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి.